to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste, sir. Namaste. Sir, Varahi Rathayatralo, Pawan Kalyan Garu Matladutu, Prabhas, Mahesh Babu, Ram Charan, NTR Garu, Allu Arjun, Veelandaru Pan India Stars, and Nakante Ekku Remuneration Teeskunna Vallu Kuda Unnaru Andulo, and Inkokati Mainga, ఈ పదం అయితే అందరినీ అంటే అటెన్షన్ డ్రా చేసిన పదం ఏంటి అంటే నాకన్నా పెద్ద స్టార్స్ వీళ్ళు అన్నారు సార్. అది సినిమా ఆస్పెక్ట్లో తీసుకుంటే అలా తోటి యాక్టర్స్ని నాకన్నా పెద్ద యాక్టర్స్ అని చెప్పుకోవడం చాలా అంటే చాలా హంబుల్గా ఉంటుంది సార్. బట్ దాన్ని పొలిటికల్ ఆస్పెక్ట్లో అంటే విభిన్నమైన ఒపీనియన్స్ ఏర్పడ్డాయి, దాన్ని ఎలా చూడొచ్చు సార్ పొలిటికల్ ఆస్పెక్ట్? అంటే యాక్చువల్గా ఇవాళ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర మొత్తం చూస్తే మనం నిన్నటితోటి కొంత అయిపోయిందని చెప్పాడు, నెక్స్ట్ ఏదో నరసాపురం ఎంటర్ అవుతున్నావు అని చెప్పాడు. వారాహి మొత్తం యాత్ర కనుక ఆయన చూసినట్లయితే ఆయన ఇప్పటికీ కూడా సినిమా యొక్క దీంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే ఎంతసేపటికి కూడా సినిమా యాక్టర్లందరి పేర్లు చెప్పేసేసి నా అభిమానులు వాళ్ళ అభిమానులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడే తప్ప, అంటే ఒక సినిమా రిలీజు లేకపోతే ఒక సినిమా ఇది చూసుకుంటున్నాడే తప్ప, తను ఒక పార్టీకి అధ్యక్షుడు, రాజకీయాల్లోకి వచ్చాడు, ఒక రాజకీయ నాయకుడిగా ఎట్లా ఉండాలి అనేటువంటిది మాత్రము పవన్ కళ్యాణ్ గారిలో ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ఒకటి ప్రభాస్ గారు లేకపోతే చిరంజీవి గారు పేరు చెప్పాడు, రామ్ చరణ్ గారు పేరు చెప్పాడు, మహేష్ బాబు గారిది ఒక నిమిషం లేట్లో అటు ఇటు ఆయన పేరు చెప్పాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పేసేసి వాళ్ళందరూ నాకంటే కూడా గొప్పవాళ్లే పాన్ ఇండియా అని చెప్పన్నారు. మేము కూడా ఇవాళ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే గ్రేట్ లీడర్ అని చెప్పని చెప్తున్నాం. ఎందుకంటే అది ఒప్పుకున్నాడుగా అక్కడ వాళ్ళందరూ తనకంటే ఎక్కువ అన్నాడు. అట్లాగే రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారే నాయకుడు అని రేపుతున్న ఒప్పుకుంటాడు. అంటే ఇక్కడ నేను ఎందుకు కంపారిజన్ చేస్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎందుకు వచ్చావు, నీ యొక్క వారాహి యాత్ర యొక్క జెండా ఏంటి, ఎజెండా ఏంటి? నువ్వు వచ్చింది ఈ రాష్ట్రంలో ఒక రాజకీయమైనటువంటి ఇదిలో ఒక ప్రభుత్వం బాగా పనిచేస్తుందా లేదా, బాగా పనిచేస్తుంటే ఏ వేటిల్లో బాగా ఉంది, లేకపోతే ఎక్కడన్నా తను ఇవ్వవలసినటువంటి లేదా తను కనుక ఏదన్నా వస్తే అనేటువంటి దాంట్లో కాకుండా అక్కడికి వచ్చి కూడా సినిమాలే మాట్లాడటం, అభిమానుల చేత చప్పట్లు కొట్టించుకోవడం చూసిన తర్వాత ఆయన ఇంకా సినిమా యాక్టరే, ఆ రీల్ హీరో కిందనే ఉన్నాడే తప్ప తను బయటకు వచ్చి రాజకీయాలు చేద్దాము అనేటువంటిది కనిపించట్లేదు. ఇంకొకటి ఇది ఇందులో ఒక చిన్న ఇదేంటంటే, జనరల్గా మామూలుగా ఈ యొక్క స్టార్స్ వాళ్ళ యొక్క అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపరేట్ సపరేట్గా ఉంటారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే, మన మామూలు ఇదిలో భాషలో చెప్పాలంటే, వాళ్ళని చూస్తుంటే బయట మనకి ఈ ఈయన అభిమానులు వాళ్ళని వాళ్ళ అభిమానులు వాళ్ళని అట్లా యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సినిమా బాగా ఆడాలి, మా హీరో ఆ హీరో కంటే కూడా బాగా సినిమా అవ్వాలి, ఏదో బ్లాక్ బస్టర్ అవేవో అవ్వాలి, లేకపోతే ఏమైనా డబ్బులు ఎక్కువ చేయాలి మావాడికి, ఇట్లాంటివి ఆలోచన చేస్తారే తప్ప పోన్లే మీ హీరో బాగా చేశాడు ఇటువంటిది ఉండదు. ఏదో పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగితే ఎట్లా అయితే ఉంటుందో, ఏ రకంగా అయితే మనం అటుపక్క వాళ్ళు కానీ ఇటుపక్క వాళ్ళు సీరియస్గా ఉంటారో, ఈ నాయకుల యొక్క అభిమానులు కూడా అట్లాగే ఉంటారు. అయితే నాయకులందరూ కలిసే ఉంటారు, అది వేరే విషయం. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఆయన అభిమానులు ఆయనకి కొంత అనుమానం ఉంది ఆయన అభిమానుల మీద. ఎందుకంటే అది పదే పదే పదిసార్లు చెప్పాడు ఆయన. ఏమనంటే మీరు అందరూ వస్తారు నాతోటి అభిమానంగా ఉంటారు, చివరికి ఓట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు, కాబట్టి ఆయనకు ఒక రకమైనటువంటి భయం ఉంది. తన అభిమానులు మొత్తం తనని అంగీకరిస్తులేదు, తన అభిమానులు మొత్తం తనని సినిమాకి అంగీకరిస్తున్నారు, తన సినిమా కింద అంగీకరిస్తున్నారు, కానీ రాజకీయ నాయకుడి కిందో లేకపోతే ఒక దీనికో ఎమ్మెల్యే కిందనో ఇంకో దాని కింద ఆయన్ని యాక్సెప్ట్ చేయటం లేదని తెలుసు. కాబట్టి వీళ్ళందరినీ కూడా పోగు చేయటం, అంటే మిగతా వాళ్ళకి సంబంధించిన అభిమానులు కూడా తనకు దగ్గర తెచ్చుకోవాలి అనేటువంటిది ఆయనకు ఒక రకమైనటువంటి ఇది. అయితే దీనివల్ల ఆయనకి నష్టమా అంటే నన్ను అడిగితే లాభం కాదు, నష్టమే అది. ఎందుకని నేను చెప్పానంటే, మహేష్ బాబు గారి సినిమా చూసేటువంటి వాళ్ళు కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా చూసేటువంటి వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళెవరూ కూడా పాలిటిక్స్లో లేరు, వాళ్ళెవరు పాలిటిక్స్లో లేరు. జూనియర్ ఎన్టీఆర్ లేరు, మహేష్ బాబు గారు లేరు, లేకపోతే ఏమన్నా చిరంజీవి గారు లేరు, రామ్ చరణ్ గారు అంటే సరే బాబాయ్ కోసం ఏమన్నా మాట్లాడినా ఆయన పాలిటిక్స్లో లేరు, అల్లు అర్జున్ పాలిటిక్స్లో లేరు. మరి పాలిటిక్స్లో లేనప్పుడు వాళ్ళ నాయకులు పాలిటిక్స్లోకి వస్తే మాట్లాడతారు, లేదా వాళ్ళు ఎవరైనా వచ్చి ఈయనకి సపోర్ట్ చేస్తుంటే వస్తారే తప్ప, లేకపోతే అసలు అభిమానులు ఈయనకి రాజకీయంగా ఎందుకు ఉపయోగపడతారు? అది ఆయనకు ఒక రకమైనటువంటి నష్టమే తప్ప లాభమేం లేదు. మరి అది ఎందుకు మాట్లాడాడు అని చెప్పంటే, తనకు సంబంధించినటువంటి అభిమానులతో పాటు వీళ్ళు ఎవరన్నా కలిసి వస్తారేమో అనేటువంటి ఇదే తప్ప, నాకు తెలిసినంత వరకు ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఇంకా ఇప్పటికీ ఒక సినిమా ఇది కిందనే ఆ రకంగా మాట్లాడాడేమో అని చెప్పని నేను అనుకుంటున్నాను. ఇంకా సినిమా యొక్క దాని ఏమంటారు ఆ ఇదిలో నుంచి ఇంకా బయటకు రాలేదని అనిపిస్తుంది.
సార్, నార్మల్గా సినిమా ఆస్పెక్ట్లో తీసుకుంటే ఫ్యాన్స్ మీరు చెప్పినట్టు వాళ్ళ ఫ్యాన్స్తో కలవడానికి సినిమా పరంగా చూస్తేనే కలవడానికి ఒప్పుకోరు. మీ ఫ్యాన్స్ మేమంతా ఒకటే అని చెప్పుకోవడానికి ఒప్పుకోరు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు డయాస్ మీద చెప్పారు, మేమంతా ఒకటే అయ్యా, మేము ఎక్కడైనా కనిపిస్తే మేము హక్ చేసుకుంటాం, మాలో మాకు అలాంటి గొడవలు లేవు, మీరు గొడవలు పడుతుంటారు కానీ అని చెప్పారు. అది పక్కన పెట్టేసి ఆయన అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అనాలిసిస్ ఏదైతే ఉందో పొలిటికల్గా యూజ్ అవుతారు అని, ఆ బ్యారియర్స్ దాటి నీ ఫ్యాన్ వేరే ఫ్యాన్ నేను వేరే ఫ్యాన్ అన్న బ్యారియర్స్ దాటి పొలిటికల్గా జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా సపోర్ట్లో? వాళ్ళెవరు కూడా జాయిన్ అవ్వరు ఇంతటి, ఎందుకంటే రాజకీయాలకు వచ్చేసరికల్లా ఎవరికి ఉండేటువంటి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు లాగానే రేపొద్దున ఎవరన్నా వాళ్ళు కనుక రాజకీయాల్లో కనుక వస్తే డెఫినెట్గా ఆ అభిమానులందరూ కూడా ఇప్పుడు ఈయనలాగానే ఈయనకు వచ్చినటువంటి అభిమానులాగానే వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తప్ప వాళ్ళు ఎవ్వరూ కూడా పాలిటిక్స్లో లేరు, వాళ్ళ అభిమానులు ఎవరు కూడా రాజకీయాలకు అతీతం. అంటే వాళ్ళు ఏ పార్టీలో ఉండాలో వాళ్ళ ఇష్టం. అది అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పేసి మేమంతా పైన కలిసి మాట్లాడుకుంటుంటాం, మీరు నాతో పాటు రండి అన్నంత మాత్రం నుంచి వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్తో కలవటం అనేటువంటిది జరిగే పనే కాదు. అది ఎందుకని చెప్పారంటే వాళ్ళ నాయకుడు వస్తే వాళ్ళు వస్తారు తప్ప, లేకపోతే ఈయన కోసం ఎందుకు వస్తారు? అందుకని ఈయన ఒక రకంగా నష్టమైనటువంటి మాటలే మాట్లాడుకున్నాడు తప్ప వేరేగా ఏమీ కాదు. ఇంకొకటి ఏంటంటే ఆయన సామాజిక వర్గాల వారీగా ఏ రకంగా ముందుకెళ్ళచ్చు అనేటువంటి ఇదిలో కొన్ని నేమ్స్ అట్లా చెప్పుకుంటూ వెళ్ళాడేమో అనేటువంటిది కూడా మనం అనాలిసిస్ చేయొచ్చు. జనరల్గా ఇప్పుడు ఈయనకు వచ్చేసరికల్లా ఈయన కాపు సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ మంది వస్తారు నాకు ఉన్నారు కదా, అట్లా మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అభిమానులు వాళ్ళని అభిమానించేటువంటి వాళ్ళు కూడా తనకి దగ్గరకు వస్తారేమో అనేటువంటిది కూడా మోటివ్ ఉండుండొచ్చు. ఆ రకంగా కూడా చేసి చెప్పటం మూలకంగా అదే జూనియర్ ఇంటర్ని మెచ్చుకున్నాడు, లేకపోతే ఏమైనా ఆయన పేరేంటి మహేష్ గారు బాబు గారిని మెచ్చుకున్నాడు, ఆయన మెచ్చుకున్నాడు కాబట్టి అని చెప్పిన వాళ్ళ ఫ్యాన్స్లో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలు కూడా వస్తారని ఏదైనా పొలిటికల్ ఇదేమన్నా బెనిఫిట్ వస్తుందని అనుకున్నాడు, కానీ అది 100% నష్టం. ఎందుకనంటే మెయిన్గా పీపుల్ ప్రజలు చూసింది ఏంటంటే ఈయన వారాహి యాత్ర అనేటువంటిది రాజకీయ యాత్ర కాదు, ఇది ఒక సినిమా యాత్ర. సినిమా టీజర్ ఎట్లయితే రిలీజ్ అయితే దానికి హంగామా చేసేసి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి చేసుకుంటారో, ద సేమ్ థింగ్ నిన్న వారాహి యాత్ర కూడా అట్లాగే జరిగిందే తప్ప అది రాజకీయ యాత్ర అయితే సినిమాల గురించి మాట్లాడకూడదు. ఆయన అసలు సినిమా యాక్టర్ల గురించి సినిమాల గురించి మాట్లాడకూడదు. ఆయన సినిమా వాడు కాదు, మళ్ళీ మనం కనుక ఆయన కనుక సినిమా నా హీరో అని అంటే ఆ ఫ్యాన్స్ వాళ్ళందరికీ కోపాలు వస్తాయి, నాడు రాజకీయ నాయకుడు అని ఎందుకు అనరు, మా నాయకుడు కదా అంటారు. కానీ ఆయన మాట్లాడేటువంటివన్నీ ఆ రకంగా ఉన్నాయి. కాబట్టి సినిమాటిక్ నుంచి ఆయన బయటికి రాలేకపోతున్నాడు. ఈరోజు కూడా రాజకీయ నాయకుడు కింద కంటే కూడా ఇంకా సినిమా పరిశ్రమలో ఆయన కొన్నటువంటి హీరో ఇదేనే నిలబెట్టుకుంటున్నాడు తప్ప వేరేగా ఏమి కాదని అనిపిస్తుంది. సార్, మొత్తం వారాహి యాత్రలో తీసుకుంటే మేజర్గా ఆయన తీసుకున్న ఆస్పెక్ట్స్ రెండే రెండు, ఒకటి ఫ్యాన్స్, ఇంకొకటి క్యాస్ట్ బేస్డ్ ఓటర్స్. సో ఇప్పుడు వరకు మనం చూసుకుంటే పెద్ద పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో ఆ కులానికి చెందిన నేతలు వారి గురించి మాట్లాడుతూ ఈయన మోనోపోలి ఉండాలి అని అనుకున్నట్టు, అలాగే మన ముద్రగడ గారి ఎపిసోడ్ తీసుకున్నా కూడా ఉత్తరాలు ఫస్ట్ ఈయన అనడం తిరిగి ముద్రగడ గారు 3 pages ఆఫ్ ముందుకు స్పందించిన 3 pages దాంట్లో అయితే డైరెక్ట్ ఛాలెంజ్ వదిలేరు డైరెక్ట్ పోటీ చేయమని. సో వీళ్ళందరినీ అంటే ఫ్యాన్స్ది ఫస్ట్ మనం ఫ్యాన్స్ ఆస్పెక్ట్ మాట్లాడుకుని ఫ్యాన్స్ది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఉన్న ఓన్లీ ఆస్పెక్ట్ వచ్చి క్యాస్ట్ బేస్డ్ ఆస్పెక్ట్. సో దీన్ని ఇలాగే చూడొచ్చా సార్? మనం యాజ్ ఐ సెడ్ అంటే ఇప్పుడు నేతలు ఎవరైతే ఉన్నారో పెద్ద నేతలు వాళ్ళ అందరికి ముందు నేను ఇప్పుడు అన్నట్టు చూడొచ్చా సార్? అంటే పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే ఆయన్ని అభిమానించేటువంటి కొంతమంది ఈ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కర్ణాటకను తోటి పోల్చుకుంటున్నారు వాళ్ళు. కర్ణాటకలో ఎట్లయితే ఆయన జేడిఎస్ ఆయన ఉన్నారో కుమారస్వామి గారు, ఆ రకంగా మనకు కూడా కనుక ఒక 40 seats వస్తాయి, రేపు హంగు వస్తే మన వాడు ముఖ్యమంత్రి అయిపోతాడేమో అనేటువంటి ఒక ఇది. దానికి తగ్గట్టుగానే ఎట్లయితే ఇప్పుడు కర్ణాటకలో వచ్చేసరికల్లా ఒక్కలింగలు, తర్వాత ఏమన్నా మన లింగాయత్తులు, ఈ రకమైనటువంటి ఒక ఇది ఉంది అక్కడ. ఆ పద్ధతిలో తన సామాజిక వర్గం వాళ్ళందరూ కనుక తన వెంబడి నిలబడితే ఎవరికి, పవన్ కళ్యాణ్ గారికి, అప్పుడు ప్రజారాజ్యం కంటే కూడా తనకు కొన్ని ఎక్కువ సీట్లు వస్తాయేమో, ఆ సీట్లు కనుక వచ్చినట్లయ్యేటట్టయితే తనకు కొంచెం అవకాశం ఉంటుందేమో అనేటువంటిది ఒక ఆలోచన ఆయనకు ఉన్నట్టుగా కనిపించింది. ఎందుకని చెప్పంటే ఆయన 34 seats స్వీప్ చేయాలి, 34 seats స్వీప్ చేయాలి గోదావరి జిల్లా, గోదావరి అనేటువంటిది అన్నపూర్ణ, గోదావరి ఫైర్ ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పనంటే అర్థం ఏంటంటే ఆయనకి మిగతా ఎక్కడా కూడా తనకి ఒక ఓటు కూడా పడుతుంది అనేటువంటి నమ్మకంలో లేనట్టుగా కనిపించింది.
ఎందుకనంటే నాకు ఆంధ్రప్రదేశ్ మొత్తం 175 సీట్లలోనూ నేను పోటీ చేస్తున్నాను, 170 సీట్లలో నేను అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పట్లా. ఎంతసేపటికి గోదావరి జిల్లాలు అని చెప్పని చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి చూసినప్పుడు ఈ పక్క రాష్ట్రంలో జరిగింది, ఇక్కడ ఏమైనా జరుగుతుందేమో అనేటువంటిది. అయితే ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఏంటంటే ఈయనకి కాపు సామాజిక వర్గంలో బ్రహ్మాండమైనటువంటి నాయకులు ముద్రగడ పద్మనాభం గారు. అటు సరే హరిరామ జోగయ్య గారు వచ్చేసేసి ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారితో, అది తప్పో ఒప్పో, ఆయన పెద్ద ఆయన, ఆయనతో ఉన్నారు. కాబట్టి ముద్రగడ పద్మనాభం గారు ఉన్నటువంటి కరిష్మా ఇప్పటికీ చాలా పెద్దది. ఎందుకని అంటే అసలు కాపుల యొక్క ఉద్యమాన్ని తీసుకునొచ్చి దాన్ని ముందుగా దాన్ని ఇది చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒక్కరేనాను, వ్యక్తుల్లో ముద్రగడ పద్మనాభం గారు మెయిన్. ఆయన ఓటమికి అసలు యాక్చువల్ రాజకీయం కూడా ఈ కాపు యొక్క ఇది బాగా వచ్చిన తర్వాతనే ఆయనకి రాజకీయాల్లో ఎక్కడ గెలవలేదు. పాపం పెత్తపాళ్ళలో పోటీ చేసిన తర్వాత ఓడిపోయారు. ఆ తర్వాత ఇంకా లేదు, ఉద్యమాన్నే ఆయన నమ్ముకున్నారు. కాపు సామాజిక వర్గానికి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ముందుకు పోతూ వచ్చారు ఇవాళ రోజుకు. అయితే ముద్రగడ పద్మనాభం గారిని కాకినాడలో వచ్చినప్పుడు టార్గెట్ చేశారు, ఇండైరెక్ట్గా టార్గెట్ చేశారు. ఆయన చాలా మర్యాదపూర్వకంగా ఒక లెటర్ రాశారు, దానికి ఇంకా అది అవకాశం వచ్చిందని చెప్పని ఇక తన అభిమానుల చేత, లేకపోతే వాళ్ళ చేత, జనసేన వాళ్ళ చేత ట్రోలింగ్స్ చేయించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి బిగ్ మిస్టేక్ ఏంటంటే, అసలు కాపు సామాజిక వర్గం ఇవాటి రోజున ఒక 23% 20% ఉందన్న, లేదు ప్రజారాజ్యం పార్టీలో డెఫినెట్గా ఇప్పుడు ఆయన చెప్పిన గోదావరి జిల్లాలో ఓట్లు పడ్డాయి ప్రజారాజ్యం పార్టీ ఇవన్నీ చెప్పినా వీటన్నిటికీ మూలకారకులు ఎవరు? ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు. ఆయన ఒక్కడంటలా, ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు. రంగా గారు మెయిన్. అయితే రంగా గారిని మన కాపు సామాజిక వర్గానికి చుట్టడానికి అవకాశం లేదు. ఆయన ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఆయన హక్కును చేర్చుకుంది ఆయన్ని. కాబట్టి ఆయన ఈజ్ అ స్టేట్ లీడర్ ఫర్ ఆల్ ది క్యాస్ట్, ఆల్ ది రిలీజియన్స్. అందుకని రంగా గారు తర్వాత మారినటువంటి దాంట్లో ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు, కాపు సామాజిక వర్గం మన మెజారిటీ ఉన్నాము, రాజ్యాధికారానికి రావాలి అనటంలో తప్పు లేదు వాళ్ళు ముందుకు రావడానికి ప్రయత్నం చేశారు. అటువంటి వాళ్ళని యొక్క దీన్ని చెరిపేసి తనే ఏకైక నాయకుడు సామాజిక వర్గానికి అనేటువంటి ఒక ఆలోచనతోటి బహుశా ముద్రగడ పద్మనాభం గారి మీద ఆ రకంగా చేశాడేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఎందుకు, హరిరామ జోగయ్య గారు కూడా, ఆయన కూడా అట్లా మాట్లాడకూడదు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఆ రకంగా లెటర్ రాసినప్పుడు ఆయనతో మాట్లాడాలి, లేకపోతే వెళ్ళి కలవాలి. ఎందుకంటే నిజం చెప్పాలంటే వాళ్ళ సామాజిక వర్గాన్ని నడిపించినటువంటి వాళ్ళ ముద్రగడ గారులా కానీ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరితోటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడి తన సామాజిక వర్గాన్ని కూడా సంఘటితం చేసుకోవాలి. కానీ ఆ సామాజిక వర్గాన్ని సంఘటితం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మిగతా సామాజిక వర్గాలందరినీ కలుపుకుని నేను ముందుకెళ్తా, నాకు కులం లేదు అని చెప్పని వాళ్ళు ఏదో మీటింగ్లో మొన్నటిదాకా కులం మాట్లాడాడు, నిన్నటికి వచ్చేసరికి కులాలు లేదు, కులాలను విడదీయడానికి కదా కలపడానికి వచ్చాను అన్నాడు. నువ్వు కలపడం ఎక్కడ కలుపుతావు? నీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు, నీ సామాజిక వర్గాల్లో ఇది ఉన్నటువంటి వాళ్ళని నువ్వు కలపలేకపోయినప్పుడు వీళ్ళని ఎట్లా కలుపుతావు? లేదు. రెండవది ఏంటంటే, ఈయన కనుక 175 సీట్లకి పోటీ చేస్తాడా లేదా డౌట్ఫుల్. రెండోది, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లన్నీ కనుక ఈయనకి పడాలి అని చెప్పంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఏ కులము కూడా ఒక పార్టీతో ఉండదు. ఏ రాజకీయ నాయకుడైనా కూడా ప్రధానమంత్రి వలన, ముఖ్యమంత్రి వలన, ఒక ఎమ్మెల్యే వలన, ఒక కార్పొరేటర్ వలన అన్ని సామాజిక వర్గాలకు కలిసి ఓటేస్తేనే గెలుస్తారు తప్ప ఒక్క సామాజిక వర్గంతో రాజకీయాలు అనేటువంటిది జరిగే పనే కాదు. ఇది భారతదేశ ప్రజాస్వామ్యం యొక్క, అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా గొప్ప విషయం. అందుకనే కొంతమంది వాళ్ళ కులం వాళ్ళు అక్కడ లేకపోయినా వాళ్ళు గెలుస్తూ వస్తున్నారు. ఎందుకు గెలుస్తున్నారంటే అక్కడ ఉన్న మిగతా సామాజిక వర్గాల వాళ్ళందరూ కూడా వాళ్ళని కలుపుకుని వెళ్ళటం మూలకంగాను దాని వరకు వస్తున్నారు. కాబట్టి ఇవాళ ఒక డీకే శివకుమార్ను, ఒక ఆయన పేరేంటి కుమారస్వామిను వీళ్ళని చూసేసుకుని కర్ణాటకతో పోల్చుకుని ఆ రకంగా నేను ముందుకు వస్తాను అని చెప్పని అనుకుంటున్నాడే కానీ అసలు నిజంగా తను చేయాల్సినటువంటి పని చేయట్లా. ఫస్ట్ ఏమన్నా సినిమా వాళ్ళందరినీ కలుపుకోవటం మూలకంగా అటు ఇటుగా మిగతా వాళ్ళని కలుపుదామని చూస్తున్నాడు, కానీ ఇక్కడ తన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్ద నాయకులందరినీ దూరం చేసుకుంటున్నాడు, నెంబర్ వన్. నెంబర్ టూ, తనకంటూ ఒక ఎజెండా లేకుండా తన సామాజిక వర్గాన్ని అందరినీ కూడా ముందుకు తీసుకుని వెళ్ళేటువంటి ఒక నాయకుడిగా ఆయన ఈ రోజు వరకు కూడా ఎస్టాబ్లిష్ కాలేకపోయాడు. ఇప్పటికీ తను చెప్పాలి కదా, ఎస్ నేను ఈ సామాజిక వర్గం తరఫున ఉన్నాను, నాకు తప్పేం లేదు కదా, అదేం తప్పేం లేదు, కానీ అది చెప్పలేకపోతున్నాడు, అది ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నాడు. నాకు కులం లేదు అంటాడు కాసేపు, లేకపోతే ఏమన్నా రిజర్వేషన్ల గురించి మాట్లాడను అంటాడు, ఇంతకుముందు ఆ మాట అన్నాడు రిజర్వేషన్ల గురించి నేను మాట్లాడను అన్నాడు. ఈ రకమైనటువంటి రకరకాలైనటువంటి కాంట్రవర్సియల్ ఈ స్టేట్మెంట్స్, లేకపోతే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ తోటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ రోజున ఈ కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ తనకు పడాలనేటువంటి కోరికో మరేమో నాకైతే తెలీదు, కానీ ఆయన అనుకుంటున్నటువంటిది మాత్రం ఈ రాష్ట్రంలో జరగదు. డీకే శివకుమార్ అయ్యాడు అవ్వలేదు కదా సీఎం, ఒక కుమారస్వామి గారికి ఆ అవకాశం వచ్చింది. వచ్చిందంటే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు,
అందుకని ఏమన్నా బహుశా ఆయన అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి మాండ్య అక్కడ ఒక్కచోటే ఎక్కువ వాళ్ళకి సీట్లు వస్తాయి అని అంటుంటారు. ఆ రకంగా ఏమైనా గోదావరి జిల్లాల్లో 34 సీట్లు మనం రావాలి నాకు, పోనీ ఆ స్వీప్ చేయటం అనేది తనకు కూడా చెప్పుకోవట్లా. నా జనసేనకి ఇవ్వండి 34 సీట్లు అని అంటే రైట్, అది కూడా బాగు, అది కూడా అంటల్లా, ఎంతసేపటికి స్వీప్ కావాలి, జగన్ గారికి రాకూడదు అంటాడు. జగన్ గారికి రాకపోతే ఎవరికి రావాలి అది చెప్పలేకపోతున్నాడు. వీటన్నిటి మూలకంగా పవన్ కళ్యాణ్ గారు కులం విషయంలో కానివ్వండి, మతాల విషయంలో కూడా, ఎందుకంటే కొన్ని చోట్ల నుంచి మతాల గురించి మాట్లాడాడు. ఆ మతాల వాళ్ళు మనకి ఓట్లేయరన్నట్టుగా, మైనారిటీలు వచ్చేసేసి బీజేపీతో ఉన్నానని అనుకోమాకండి, మీ మీద జయిస్తే నేను ఉన్నాను అంటాడు. అసలు నువ్వే చీలగొట్టేస్తున్నావు వాళ్ళందరినీ కూడాను. అసలు ఏ పార్టీ అయితే ఏమైంది, నువ్వు నిన్ను చూసి అందరూ ఓట్లేసే పరిస్థితికి వెళ్ళాలి. ఆ లేకుండా మతాల వారీగా చీడగొట్టుకున్నావు. నెక్స్ట్ పొలిటికల్గా నీ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఒక రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోంది, సంక్షేమం ఉన్నది, ఈ సంక్షేమ పథకాల్లో ఇవి తప్పులు ఉన్నాయి, అభివృద్ధిలో ఇట్లా చేస్తాను అని చెప్పడం పోయి జగన్ గారిని పరుషంగా మాట్లాడుకోవటం, వైసీపీ వాళ్ళని తీస్తా తిత్తి తీస్తా కొడతా తోలు తీస్తా వంగ పెడతా కొడ ఇట్లాంటి మాటలు మాట్లాడటం మూలకంగాను వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి మీద ఈ రాష్ట్ర ప్రజలకి ఒక నాయకుడు, రాజకీయ నాయకుడుగా అతను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు అనేటువంటి దాంట్లో ప్రజలైతే నమ్మట్లా.